హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియస్వికి. ఎలా ఉన్నారు అంతా? ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ ఐటమ్ అండి. ఇది కర్ణాటకలో ఫేమస్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్టే కాదండి, ఇది స్టార్టర్గా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇది రెడీ చేసుకోవడం కోసం కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పును అరగంట ముందే నానబెట్టాను. ఆ పెసరపప్పు వేసుకొని అలాగే ఒక కప్పు పప్పుకి 2 కప్పుల నీళ్లు, 4 పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 1 కప్ టమాటా అంటే 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకున్నది, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కు తగినట్టుగా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే పప్పు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఈ పప్పుని మెదుపుకోవాలి. మ్యాషర్తో లేదా పప్పు దువ్వతో అయినా మెత్తగా పప్పును అనుకుని పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టి దాంట్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగాక ఇందులో మెరిపి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఇది కొంచెం కన్సిస్టెన్సీ చిక్కగా అయిందండి. దీన్ని లూజ్ చేసుకోవడం కోసం కొన్ని నీళ్లు కలుపుకుందాం దీంట్లో. అలాగే ఇదే టైంలో మీరు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపడా ఉప్పు వేసుకున్నాక దీన్ని 7-8 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇది కన్సిస్టెన్సీ సేమ్ సూప్లా ఉండాలండి. మనం సూప్స్ తాగుతుంటాం కదా, అలా ఉండాలి. ఒక 7-8 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు బోండా రెడీ చేసుకోవడం కోసం మినప్పప్పును 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన మినప్పప్పును మిక్సీలో వేసి చాలా తక్కువ నీళ్లు పోసి ఇలా పిండి రుబ్బుకోవాలి. లూజ్గా అస్సలే ఉండొద్దండి, మెత్తగా నీళ్లు లేకుండా గట్టిగా పిండి రుబ్బుకోవాలి. గ్రైండర్లో అయితే బెటర్. ఈ పిండిని ఇప్పుడు స్పూన్తో కానీ లేదా ఫోర్క్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. పిండి ఫ్లఫీగా వచ్చే వరకు ఇలా బీట్ చేసుకోవాలి. ఎంత ఫ్లఫీగా వస్తే బోండాలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ బరకగా గ్రైండ్ చేసుకున్న మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 1-2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసి వీటన్నిటినీ పిండిలో బాగా కలపాలండి. అంతా కలిసేలా కలిపాక మాత్రం వెంటనే బోండాలు వేసుకోవాలి. ఇది అలాగే పెట్టొద్దు, ఎందుకంటే పక్కన పెట్టేస్తే ఉల్లిపాయలో నీళ్లు దిగి పిండి లూజ్ అయిపోతుంది, బోండాలు సరిగా రావు. ఇలా అంతా కలుపుకున్నాక వేడి నూనెలో చేతితో బోండాల్లా వేసుకోవాలి. ఇలా బోండాలు అన్నీ వేసుకొని మంచి కలర్ రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బోండాలు అన్నీ వేశాక వెంటనే వీటిని కదపకుండా కాస్త 1-3 నిమిషాలు వేగాక మనం టర్న్ చేసుకుంటే చితిగిపోకుండా ఉంటాయి. ఇలా అన్ని వైపులా అప్పుడప్పుడు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా బ్యాచెస్లా ఎన్ని కావాలంటే అన్ని బోండాలు రెడీ చేసి పెట్టుకోవాలి. బోండాలు రెడీ చేసి పెట్టుకున్నాక సూప్లో మాత్రం మనం సర్వ్ చేసుకునే ముందే వేసుకోవాలి. ఎప్పుడో వేసి ఇంకెప్పుడో సర్వ్ చేస్తే బాగుండదండి. తినే ముందు మాత్రమే సూప్లో బోండాలు వేసుకోవాలి. మీకు బోండాలు ఇంత పెద్ద సైజు వద్దు అనుకుంటే ఇలా చిన్న చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. ఏ సైజులో వేసుకున్నా బాగానే ఉంటాయండి. జస్ట్ లుక్ డిఫరెన్స్ అంతే, టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. కాకపోతే పెద్దగా వేసుకున్నప్పుడు ఫ్లేమ్ కాస్త మీడియంలో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా వేగుతాయి. ఇవి కూడా వేగిపోయాయి, వీటిని కూడా వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం కోసం మీరు బ్రేక్ఫాస్ట్కి అయితే కనుక కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న బౌల్ ఏదైనా తీసుకొని అందులో ఫస్ట్ సూప్ వేసి 4-5 బోండాలు వేసి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి అయితే.
లేదు మీరు స్టార్టర్లా సర్వ్ చేయాలి అని అనుకుంటే కనుక ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ సూప్ వేసి సగం వరకు సూప్ వేసుకొని అందులో ఒక బోండా వేసి కొత్తిమీర చల్లుకుంటే ఇది స్టార్టర్లా బాగుంటుంది. అంటే జస్ట్ మైల్డ్గా కొంచెమే ఇస్తాము కదా స్టార్టర్లా, సో ఒక బోండా వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బోండా సూప్ ఎలా చేయాలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.